నమస్కారం అండి. నా పేరు రమేష్. నా భార్య పేరు జ్యోతి. నేను గవర్నమెంట్ టీచర్ని. నాకు ఇద్దరు పిల్లలు. పిల్లల పై చదువుల కోసం సిటీకి వెళ్ళారు వాళ్ళు. ఇక్కడ మేము వ్యవసాయ నేపథ్యం కాబట్టి వ్యవసాయం గురించి చాలా అవగాహన ఉంది మాకు. అందుకని మేము ఇక్కడ కూరగాయల కోసం కానీ పండ్ల కోసం కానీ ఇక్కడ మిద్దె తోట పెట్టినట్టయితే మాకు కావాల్సినవన్నీ ఇక్కడనే పండించుకోవచ్చు. నెక్స్ట్ ఈవినింగ్ టైంలో మంచి టైం పాస్ కూడా అవుతుంది. నెక్స్ట్ మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఇక్కడ మిద్దె తోట కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా మేము అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లు అన్నీ తీసుకోగలుగుతున్నాం. 2020 మార్చి నుంచి స్టార్ట్ చేసినాం. అంటే 2.5 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి మేము స్టార్ట్ చేసి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము మార్కెట్కి వెళ్ళి ఏమాత్రం కూరగాయలు కానీ పండ్లు కానీ తీసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. అన్నీ మాకు ఇక్కడి నుంచి దొరుకుతున్నాయి. దాంతోపాటుగా ఫిష్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఫిష్ కూడా మేము ఇక్కడి నుంచే తీసుకుంటున్నాం. ఫిష్ కూడా మాకు సరిపోయి ఇక్కడనే దొరుకుతున్నాయి ప్రతి ఒక్కటి. దీని ద్వారా మేము ఎంతో లాభపడ్డాం. నెక్స్ట్ ఈవినింగ్ టైంలో కూడా మాకు ఎంతో టైం పాస్ అవుతుంది. పైకి వెళితే ఏదో ఒక పని ఉంటుంది, ఏదో ఒక పని చేస్తుంటే అది మాకు టైం పాస్ అవుతుంది. మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది, బాగుంటుంది. మా మిద్దె తోట చూపిస్తాను పదండి. ఇక్కడ యూట్యూబ్లో చూసి టెర్రాస్ గార్డెన్ కన్స్ట్రక్ట్ చేయాలని ఆలోచన వచ్చింది. మామూలుగా కుండీలలో వేసినట్టయితే కొద్ది రోజుల తర్వాత కుండీలు పగిలిపోవడము, లేకపోతే పెద్ద పెద్ద చెట్లు అలా పెంచడానికి వీలు కాకపోవడము, పండ్ల చెట్లు వేర్లు చాలా వెడల్పుగా పాకపోతాయి, తీగజాతి చెట్లు కూడా చాలా వేర్లు వెడల్పుగా పోతుంటాయి. అటువంటి వాటికి కుండీలు చక్కగా పర్ఫెక్ట్గా పనిచేయి, కొద్ది రోజుల తర్వాత కుండీలు పగిలిపోవచ్చు. ఆ ఉద్దేశంతో పర్మనెంట్ పిట్సే కన్స్ట్రక్ట్ చేయాలని ఆలోచనతో పర్మనెంట్ పిట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి పూనుకున్నాం. ఆ విధంగా పర్మనెంట్ పిట్స్కి సంబంధించి సిమెంట్ దిమ్మెలు తీసుకురావడం జరిగింది. ఆ సిమెంట్ దిమ్మెను వేసే ముందు ఫ్లోరింగ్ కూడా వేయడం జరిగింది. ఆ ఫ్లోరింగ్ చేసిన తర్వాత దాని మీద సిమెంట్ దిమ్మెలు పెట్టి దాని మీద స్లాబ్స్ వేసినాం. స్లాబ్స్ అంటే ప్లాట్ఫామ్ మాదిరిగా. ఆ ప్లాట్ఫామ్ వేసి వేసినట్టయితే ఏంటంటే కింద స్లాబ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, ఆ స్లాబ్ మీద ఏమాత్రం వాటర్ సింక్ కాకుండా ఉంటుంది. ఆ విధంగా ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్ట్ చేసి ఆ ప్లాట్ఫామ్స్ అన్నీ దిమ్మెల మీద పెట్టేసి దాని మీద ఈ ఇటుకలు పెట్టడం జరిగింది. ఇటుక గోడ పెట్టడం జరిగింది. ఆ గోడ పెట్టి దీనికి ప్లాస్టింగ్ కూడా లోపల మామూలుగానే చేసిన ప్లాస్టింగ్, బయటకు మాత్రం కొంచెం మంచి కనిపించాలనే ఉద్దేశంతో బయట ప్లాస్టింగ్ చేయడం జరిగింది. తర్వాత దీనిలో మట్టి, నెక్స్ట్ కంపోస్ట్ ఫర్టిలైజర్. ఇక్కడ దగ్గరలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పక్కకు పెస్టిసైడ్స్ సీడ్స్ షాప్ ఉంది. అందులోపల ఈ కంపోస్ట్ ఫర్టిలైజర్ కూడా చాలా దొరుకుతుంది. ఆ కంపోస్ట్ ఫర్టిలైజర్ తీసుకొచ్చి ఆ కంపోస్ట్ ఫర్టిలైజరు, నెక్స్ట్ ఎర్రమట్టి, ఇక్కడ దగ్గరలో ఉన్న విలేజ్ దగ్గర ఆ పుట్టమట్టి అది దొరుకుతుంది. అదొక 2 ట్రాక్టర్లు తీసుకొచ్చినాం. ఆ పుట్టమట్టి కూడా ఆ మట్టి తీసుకొచ్చి ఆ మట్టి నెక్స్ట్ కంపోస్ట్ ఫర్టిలైజర్ రెండు కలుపుకుంటూ అంతా మిక్స్ చేసి ఈ వీటిలలో ఫిలప్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం ఫ్రూట్స్ సంబంధించిన చెట్లే ప్లాంటింగ్ చేయడం జరిగింది. ఇందులో చాలా లోతు కూడా ఎక్కువ తీసుకున్నాము. తర్వాత మట్టి కూడా ఎక్కువ అవసరం. చెట్లు ఎంత ఎత్తు పెరిగినా ప్రాబ్లం లేకుండా ముందే తీసుకుని జాగ్రత్త తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వర్షం పడ్డప్పుడైనా కానీ తర్వాత ఉట్టి మేము పట్టినప్పుడైనా నీళ్ళు వాటర్ ఎక్కువైనప్పుడు ఇల్లు ఆ వాటర్ స్టోర్ అయింటే ఏర్లు మురిగిపోయి చెట్లు కనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటిది లేకుండా ఇందులో ఎక్కువైన వాటర్ ఏదైతుందో ఇక్కడ నుంచి ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో ప్లాట్ఫామ్స్ పైన ఈ యొక్క పైప్ లైన్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ పైప్ లైన్ పెట్టడం ద్వారా ఎక్కువైన వాటర్ ఏదైతుందో ఇందులో నుంచి పైప్ నుంచి బయటకు వెళ్ళిపోయి అక్కడ డైరెక్ట్ మూలకి వెళ్ళిపోతాయి. అన్ని పిట్స్ కూడా అది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అన్ని పిట్స్లలో కనెక్ట్ చేసుకుంటూ డ్రిప్ సిస్టమ్ పెట్టినాం. ఆ విధంగా మనము స్విచ్ ఆన్ చేసుకున్నామంటే, బోర్ ఆన్ చేసినామంటే ఆటోమేటిక్గా మొత్తం అన్నిటికీ వాటర్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ డ్రిప్ సిస్టమ్కు ఒక 25,000 వరకు ఖర్చు అయింది. అయినా కానీ చాలా ఉపయోగపడుతుంది. దీనికి అంతటికి కన్స్ట్రక్షన్కి మొత్తం 14 ఫిట్స్ ఉంటాయి ఇవి. ఈ 14 ఫిట్స్కి సంబంధించి మొత్తం ఖర్చు 1,50,000 వరకు అయిపోయింది. వాటిని అక్కడి సైడు ఇక్కడ సైడు కొంచెం హైట్ ఎక్కువ తీసుకోవడం జరిగింది. 2.5 ఫిట్స్ వరకు. ఈ మధ్యలో ఏవైతున్నాయో 2 ఫిట్స్ వరకే తీసుకోవడం జరిగింది. 2 ఫిట్స్ వరకు తీసుకొని 1.5 ఫీట్ వరకు మట్టి వేయడం జరిగింది. ఇంకొక 1/2 ఫీట్ వరకు కింద ఆ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ సిమెంట్ దిమ్మెలు దాని మీద ప్లాట్ఫామ్సే 1/2 ఫీట్ వరకు వస్తాయి. ఒక 2 ఫీట్స్ మాత్రమే ఇవి ఉంటాయి. అవి ఇక్కడ 2.5 ఫీట్స్ ఏమో ఇటు లాస్ట్ అటు లాస్ట్ ఫీట్స్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పండ్ల చెట్లు కాబట్టి జర లోతు ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో, వెడల్పు ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో దాని స్పాన్ ఎక్కువ తీసుకోవడం జరిగింది. 3.5 ఫీట్స్ వెత్తుంటుంది. నెక్స్ట్ ఎంత వీలైతే అంత ఇక్కడ నుంచి దాదాపుగా అక్కడ పిల్లర్ వరకు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆ పిల్లర్ నుంచి ఆ పిల్లర్ వరకు తీసుకోవడం జరిగింది పొడవు. తర్వాత ఇంకా పాలకూర, చుక్కకూర, నెక్స్ట్ మెంతకూర, కొత్తిమీర,
వీటన్నిటికి సంబంధించి ఈ మధ్యల పిట్స్లలో వేయడం జరిగింది. ఈ మధ్యల పిట్స్లలో కూడా ఇక్కడ బీమ్ ఉంటుంది. ఆ బీమ్ కూడా 16mm రాడ్స్ యూజ్ చేస్తాం. బీమ్ కూడా చాలా స్టాండర్డ్ ఉంటుంది. అందుకని మధ్యల పిట్స్లో ఈ రెండు వాటికి కన్సర్ట్ లేదు. కానీ ఈ రెండింటికి ఈ బీమ్ ఉంది. ఆ రెండింటికి కూడా సంబంధం లేదు. అవతల దానికి బీమ్ ఉంది. కాకపోతే ఈ వెయిట్ పెద్ద సమస్య ఏం కాదు. మీరు కన్స్ట్రక్ట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇందులోపటి నుంచి ఈ పిట్స్లలో అన్ని ఆకుకూరలు ఎక్కువగా అడుగుతుంది. మేము ఎక్కువగా పాలకూర, చుక్కకూర, మెంతెంకూర, కొత్తిమీర ఇది ఎక్కువ వండుతుంది. ఎక్కువ ఆకుకూరలు ఇందులో వండుతుంది. నెక్స్ట్ టమాటాలు, మిరపకాయలు, వంకాయలు ఇవి మొక్కలు తీసుకొస్తున్నాము. మేము ఏం చేస్తున్నామంటే మొక్కలు ఇక్కడనే నర్సరీలు దొరుకుతాయి. ఈ నాదేత టెంపుల్ పక్కకుంది. ఆ నర్సరీలో ఈ మొక్కలు తీసుకొచ్చి మేమే ప్లాంటింగ్ చేస్తున్నాం. చేస్తే ఈజీగా మనకు ఒక్క ప్లాంట్ కూడా వేస్ట్ కాకుండా ప్రతి ఒక్కటి గ్రోత్ అవుతుంది. ప్రతి ఒక్కటి గ్రోత్ అయ్యి మంచిగా కాయలు కాస్తుంది. చూడండి మంచిగా వస్తున్నాయి ఇవి క్రాప్ కూడా. ఈ టమాటాలకు, వంకాయలకు, మిరపకాయలకు డోకా లేదు. అవన్నీ కొద్దిగా పెరిగిన తర్వాత ఇవి పెద్దగా పెరిగితే, పెద్ద వెడ పొడుగ్గా పెరిగితే పెరగడానికి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇవ్వడం కోసం ఈ విధంగా ఇటువంటి కట్టెలు గిట్ల కట్టడం జరిగింది. ఈ సపోర్ట్ ఇచ్చినట్టయితే ఇంకా పొడుగ్గా పెరుగుతుంది. ఈ మీదకి సుతులు గిట్ల కట్టడం జరిగింది. ఈ విధంగా పొడుగ్గా పెరిగితే కొమ్మలు ఎక్కువ వస్తాయి, బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. ఆ బ్రాంచెస్ ఎక్కువ వస్తే నెక్స్ట్ ఈ కాత కూడా ఎక్కువ వస్తుంది, ఎక్కువ కాయలు వస్తాయి. అట్లా అట్లా కాకుండా కిందనే ఉంచినట్టయితే కాతలు తక్కువ వస్తాయి. నెక్స్ట్ కింద భూమి కానినట్టయితే అవి ఖరాబ్ అవుతుంటాయి కూడా. టమాటాలు ఏ విధంగా బ్లాక్ అయిపోతుంటాయి కింద అంటుంటాయి. ఇట్లా కింద ఆనకుండా ఉండడం కోసం ఏం చేస్తున్నామంటే ఈ విధంగా ఒకటి సపోర్ట్గా కట్టి తర్వాత దీనికి సుతులతోటి పై కట్టినట్టయితే అది ఏమి ఖరాబ్ కావు. నెక్స్ట్ బ్రాంచెస్ కూడా ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ దానికి సన్లైట్ కూడా బాగా తగులుతుంది. నెక్స్ట్ ఎయిర్ కూడా బాగా తగులుతుంది. నెక్స్ట్ వాటర్ కూడా ఇవ్వడానికి బాగా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కింద ఏమైనా ఉన్నా కానీ మనకు తెలుస్తుంటుంది ఎప్పుడెప్పుడు ఏమన్నా పురుగు గిట్ల కలిగినా, ఏదైనా ఇంకేదైనా కొరికేసినా ఏదైనా అయినా కానీ మనకు అవి తెలుస్తుంటుంది. కాబట్టి దాన్ని మనం ఏంటంటే సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ విధంగా కట్టుకోవాలి. ఇది టమాటాలు మాత్రం చాలా యూజ్ చేస్తున్నాం మేము. టమాటా ఒకటి, పచ్చిమిరపకాయలు ఒకటి, పాలకూర ఒకటి, కొత్తిమీర ఒకటి ఇది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం మేము. ఇది బాగా క్రాప్ కూడా మనకు వస్తుంటుంది. వెంటనే ఈ క్రాప్ రావడం ఎప్పుడైతే ఆగిపోయిందో వెంటనే ఆ చెట్లని మొత్తం తీసేస్తాం. మళ్ళీ కొత్త ప్లాంట్స్ తీసుకొస్తాం, మళ్ళీ ప్లాంటేషన్ చేస్తాం. మళ్ళీ వచ్చేస్తూనే ఉంటే తొందర తొందరగా. అక్కడ దిక్కు దానిమ్మ చూడండి, దానిమ్మ పళ్ళు కూడా అయినాయి. నెక్స్ట్ అడ్డుకు రేన్ చెట్టు. ఆ రేన్ చెట్టు ఇంతకుముందు ఒక క్రాప్ వచ్చింది. ఆల్రెడీ అవి మన గ్రీన్ యాపిల్స్ ఏ విధంగా ఉంటాయో అట్లుంటాయి అవి రేన్ చెట్టు. ఇప్పుడు మొత్తం పూత వచ్చింది చూడండి, ఒకసారి గమనించండి పైకి వీడియో పట్టండి అటు. ఇప్పుడు పూత పూసింది మొత్తం. ఆ పూత కనిపిస్తుంది చూడండి. ఆ పూత తర్వాత మొత్తం కాత కాస్తుంది, మస్తు కాస్తుంది, చాలా బాగుంటాయి ఇవి. నెక్స్ట్ ఇప్పుడు 2 ఇయర్స్ అయింది కాబట్టి ఈ పళ్ళకు సంబంధించి ఈ జామ చెట్లైనా కానీ, నెక్స్ట్ అక్కడికి వచ్చే దానిమ్మ, నిమ్మ ఇవన్నీ కూడా క్రాప్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అంజీరా, తర్వాత ఇది సపోటా ఇవన్నీ కూడా దగ్గర దగ్గర వచ్చినాయి. కరివేపాకు చెట్టు పెట్టినాం, అటు మునగ చెట్టు పెట్టినాం, ఇటు అంజీరా చెట్టు పెట్టినాం, ఇటు చిప్పల చెట్టు పెట్టినాం, ఇటు మందార ప్లాంట్ ఉంది, తర్వాత ఇది సపోటా చెట్టు పెట్టినాం, నెక్స్ట్ ఇది నిమ్మ చెట్టు పెట్టినాం, తర్వాత ఇక్కడ చింత చెట్టు కూడా పెట్టినాం, చింత చెట్టు, తర్వాత ఇది అల్లనేరేడు చెట్టు, నెక్స్ట్ ఇది పొప్పటి చెట్టు, తర్వాత ఇది మామిడి చెట్టు, ఇది బత్తాయి చెట్టు. ఇది ఈ బత్తాయి కాయలు కూడా చాలా వరకు కాసినాయి. లాస్ట్ ఇయర్ నుంచి కాస్తూనే ఉన్నాయి ఇవి బత్తాయి కాయలు. బాగానే వస్తున్నాయి ఇవి. ఇవి జ్యూస్కు ఇట్లా ఉపయోగిస్తున్నాం ఎక్కువగా. నెక్స్ట్ ఇది అరటి చెట్టు. ఇది తర్వాత ఇంకా కొన్ని ఫ్లవర్స్ సంబంధించిన చెట్లు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మొత్తం ప్లాంట్స్ అన్నీ ఇవి ఫ్రూట్స్ సంబంధించినవి పెట్టినాము. ఎందుకంటే ఇవి లోతు ఎక్కువ ఉండాలి, దాంతోపాటుగా విడల్పుగా వేర్లు పాతకపోతాయి కాబట్టి, వేర్లు డిస్బర్స్ అవుతాయి కాబట్టి దానికి అనుకూలంగా ఉండాలని చూస్తున్నట్టు పెద్ద పెద్ద పిట్స్లలోనే, పెద్ద పిట్స్ కాబట్టి ఇవన్నిట్లలో ఈ యొక్క ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేసి పెట్టడం జరిగింది. నెక్స్ట్ తీగకు సంబంధించిన ప్లాంట్స్ కోసం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ లైన్ మొత్తం తీగకు సంబంధించిన సోరకాయ, బీరకాయ, పొట్లకాయ, దొండకాయ, ఆనపకాయ దీనికి సంబంధించి అన్ని తీగకు సంబంధించినవి ఉంటాయి కాబట్టి వీటి కూడా వేర్లు లోపల పాసుకుపోతాయి. లోపల వేర్లు పాసుకపోవడానికి అనుకూలంగా ఉండాలి ప్లేస్. అందుకని ఇవి సైడ్కి తీసుకోవడం జరిగింది, ఈ పిట్స్లలో తీసుకోవడం జరిగింది. తీసుకుంటే లోపల వేర్లు పాసుకుపోయినా కానీ తీగ ఎక్కువ వాడుతుంది. ఈ తీగ వాడినప్పుడు దానికి సపోర్ట్ ఉండాలి కాబట్టి ఈ పాదులు నిర్మించడం జరిగింది. ఈ పాదులకు ఈ రాడ్స్ వేసినాం. ఆ రాడ్స్కు ఈ తీగ కూడా అల్లడం జరిగింది. ఈ తీగ వెళ్ళడం ద్వారా ఈ తీగ మీదనే ఇవన్నీ వాడుతుంటాయి, ఇవి ఈ కొమ్మలు వాడుతుంటాయి. ఈ విధంగా ఈ చిక్కుడు కానీ, నెక్స్ట్ దొండ కానీ, ఆనపకాయ కానీ, సోరకాయ కానీ, బీరకాయ కానీ, సరే ఇప్పుడు రాలేదు బీరకాయలు ఇట్లా కాసినాయి అనుకోండి. బీరకాయలు ఇంతకుముందు ఇక్కడ ఉండే,
ఎక్కడనే చూడండి బీరకాయలు బీరకాయలు కాస్తునే ఒకటి కోతి తినేసిపోయింది ఆ కోతులకు ఇట్లా రాకుండా అది కూడా ప్లాన్ చేస్తున్నాము మొత్తం ఫ్రేమింగ్ చేద్దాం అనుకుంటాము ఆ సరుకట్టల వాతనం చూడండి అటు అటు ఇవన్నీ సరుకట్టల వాతనము ఆ సరుకట్టలకు పైన నెట్ వేస్తాము ఆ నెట్ కూడా తెచ్చి పెట్టాము ఇక్కడి నుంచి తీసుకొచ్చినట్టయితే ఇందులో రెండు పెట్టుకోవచ్చండి తీగకు సంబంధించిన ఇటు బీరతీగ ఇది బీరతీగ కాకరతీగ ఇది అచ్చుడుతో పాటు దాంతో పాటు అంతర్గతంగా అంతర పంట లెక్క ఈ మిరపకాయ తీసుకోవచ్చు వంకాయ తీసుకోవచ్చు ఇవి కూడా వచ్చేస్తుంటాయి మిరపకాయ వంకాయ ఇవి వచ్చేస్తుంటాయి నెక్స్ట్ ఈ బీరకు సంబంధించి తీగ పైకి వార్తుంటది కాబట్టి పైకి అది కూడా వచ్చేస్తుంటాయి ఇది దానితో పాటు ఈ అంతర పంట లెక్క ఈ పుదీనా వేయడం జరిగింది ఈ పుదీనా కూడా బాగా యూజ్ చేస్తాం మేము మస్తుగా వస్తుంది పుదీనా కూడా దానికి సమస్య లేదు పుదీనాకు ఎప్పటికి దొరుకుతుంది మాకు దొరుకుతుంది మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా అందరికి ఇస్తూనే ఉంటాం ఈ పుదీనా గానీ పాలకూర గానీ ఇవన్నీ అందరికి పంచుతూనే ఉంటాం నెక్స్ట్ ఈ దొండకాయ కాసినప్పుడు ఒకటే తీరు కాస్తుంటది దొండకాయ ఇక్కడికి వచ్చేసరికి ఇందులో అల్లం పెట్టడం జరిగింది ఈ అల్లం కూడా ఇక్కడ చూడండి ఇది అల్లం ఇంతకుముందు ఒకసారి క్రాప్ తీసుకోవడం జరిగింది మళ్ళీ ఇంకా కొన్ని మిగిలిన ఆటోమేటిక్గా అవే వచ్చేస్తున్నాయి మేము పెట్టలేదు మళ్ళీ సెకండ్ టైము పెట్టకుండా మిగిలిన వాటి నుంచే మళ్ళీ అల్లం వచ్చేస్తుంది ఇక్కడ వీటికి సాయిల్ మిక్సింగ్ చేసేటప్పుడు ఇసుక లేకుండా ఉండి మట్టి కొంచెం మెత్తగా ఉన్నది ఎర్రగా ఉన్నది సాయిల్ తీసుకురావాలి సన్నగా ఉండాలి అది అటువంటి సాయిల్ తీసుకొచ్చి ఈ సాయిల్ ఒక వంతు నెక్స్ట్ కాంపోస్ట్ ఫర్టిలైజర్ ఒక రెండు వంతులు ఆ విధంగా వేసుకుంటూ మిక్స్ చేసి మనం కలిపేసేయాలి మధ్య మధ్యలో వేసినప్పుడు కూడా దాన్ని కొంచెం షఫిల్ చేస్తుండాలి ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి ఒక్కొక్క పిట్స్ లోపల వన్ ఇయర్ క్రాప్ అయినట్టయితే వన్ ఇయర్కి ఒకసారి ఇప్పుడు పండ్లు ఉన్నదనుకోండి వన్ ఇయర్కి ఒకసారి అయినా దాన్ని మిక్స్ దాన్ని అంతా తవ్వేసి తవ్వి దాన్ని ఇందులో ఎక్స్ట్రా మళ్ళీ ఫర్టిలైజర్ కలిపినట్టయితే మట్టి చేంజ్ చేయకుండా పర్వాలేదు మనం ఎరువు తీసుకొచ్చుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు కంపోస్ట్ ఫర్టిలైజర్ని యూజ్ చేయాలి లోతుకు ఈజీగా చొచ్చుకోకపోతే వేర్లు వీటికి చీడపీడలు కూడా ఎప్పటికీ ఆశిస్తూనే ఉంటాయి మనం ఎప్పుడు గమనిస్తూ ఉండాలి దానికి ఏమైనా రంధ్రాలు పడ్డాయా లేకపోతే ఏదైనా పురుగు తగిలిందా ఏమున్నది అని చెప్పి గమనిస్తుండాలి ఆ గమనిస్తుంటే ఏమైనా పురుగు తగిలినట్టు అనిపించి ఆకు ముడత రావడము లేకపోతే రంధ్రాలు రావడము లేకపోతే చిన్న చిన్న గ్రీన్ కలర్ పురుగులు గిట్ల ఏమైనా కనిపించినా కానీ వెంటనే ఈ నీమ్ ఆయిల్ కానీ ట్రైకోడర్మా ఇటువంటి ఫేస్ట్ ఫర్టిలైజర్ షాప్లో కూడా దొరుకుతాయి అటువంటి తీసుకొచ్చి మనం కొద్దిగా స్ప్రే చేసినట్టయితే ఆటోమేటిక్గా చనిపోతుంది అది దాని నుంచి సమస్య ఉండదు మేము ఈ మిద్దె తోట ఈ పిట్స్ కన్స్ట్రక్ట్ చేసిన టైంలో మేము ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ నెక్స్ట్ లీఫీ వెజిటేబుల్స్ వీటితో పాటు మేము ఈ పిట్స్లనే ఒక పిట్ మొత్తం వదిలిపెట్టినాము ఇది చేపలు పెంచుదామని చెప్పి ఈ ఫిష్ ట్యాంక్గా తయారు చేసినాం ఒకటి ఒక పిట్ మొత్తం లోపల మంచి ఫ్లోరింగ్ చేసి దాని లోపల వాటర్ బయట పోకుండా పైప్ లైన్ కూడా క్లోజ్ చేసేసి దాని లోపలనే వాటర్ ఒక హాఫ్ వరకు వాటర్ ఫిల్అప్ చేసి దాని లోపల ఈ చేపలు ఒక 100 grams 150 grams చేపలు ఈ నిజాంపేట చెరువు నుంచి కొన్ని నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ నుంచి కూడా కొన్ని తీసుకొచ్చి ఇందులో వేసి ఒక 3-4 మంత్స్ నుంచే మాకు క్రాప్ వచ్చేస్తుంది ఆల్రెడీ 1/2 kg నుంచి 1 kg వరకు అవుతున్నాయి ఇవి ఈ అయినా మొన్న మృగశీరకు ఒక 4 kgs వరకు తీసుకోవడం జరిగింది ఇంకా ఒక 10-12 చేపల వరకు ఇందులో ఉన్నాయి ఇవి ఈ సైజులో ఉన్నాయి ఇప్పుడు పెరుగుతూనే ఉంటాయి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు 1-2 చేపలు తీసుకుంటూ వండుకుంటాం ఈ విధంగా వీటికి వాటర్ కూడా వేస్ట్ చేయకుండా ఏం చేస్తుంటే ఈ ఫిష్ అమోనియా అనేది బాగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ వాటర్ని ఈ ప్లాంట్స్కు వేస్తుంటాము ఈ ప్లాంట్స్కి వేయడం ద్వారా ఈ ప్లాంట్స్ కూడా మంచి గ్రోతింగ్ ఉంటుంది నెక్స్ట్ ప్లాంట్స్ కూడా బాగా గ్రోత్ వస్తుంది ఆ దృష్టిలో ఉంచుకొని ఈ వాటర్ను వేస్ట్ చేయకుండా బయట పంపించకుండా ఈ వాటర్ని తీసేసుకుంటూ మళ్ళీ ఈ చెట్లకే పంపించడం జరుగుతుంది తర్వాత మళ్ళీ కొత్తగా వాటర్ ఫిల్అప్ చేయడం జరుగుతుంది వాటర్ ఎప్పటికీ వాటిని కూడా గమనిస్తూ ఉండాలి ఈ ఫిష్ను కూడా వాటికి ఫిష్ ఫుడ్ కొంచెం ఆన్లైన్ కూడా అమెజాన్ నుంచి తెప్పియడం జరిగింది తర్వాత ఆన్లైన్లో తెప్పియకుండా అందులో ఉండే నాచుతోటే పెరుగుతున్నాయి అవి ఆ ఫిష్ ఫుడ్ ఏమి వేయకుండా కానీ నెక్స్ట్ ఈ సోయాబీన్స్ ఏవైతే తినయో మన ఇంట్లో ఉండేది మిల్ మేకర్ అటువంటివి వేసినా కానీ అవి తిని బతుకుతాయి కాకపోతే ఒకటి ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవిటి ఈ ఫామ్ నుంచి తీసుకొచ్చిన ఫిష్ కాకుండా నేచురల్గా ఉన్న ఫిష్ లోకల్ ఫిష్ మా ఇప్పుడు నిజాంపేట చెరువు మేము నిజాంపేట దగ్గరనే నిజాంపేటలో నేను హై స్కూల్లో టీచర్ చేస్తాను కాబట్టి బయాలజికల్ సైన్స్ టీచర్ నేను వచ్చినప్పుడు ఇట్లా అక్కడ బిస్తవాళ్ళు చేపలు అమ్ముతుంటారు వాళ్ళకి చెప్తే వాళ్ళే తీసుకొచ్చి ఇస్తుంటారు అవి తీసుకొచ్చి ఇందులో వేస్తుంటాను నేను అవి అయితే లోకల్ చేపలు కాబట్టి అవి చనిపోయే అవకాశం ఉండదు ఎటువంటి ఫుడ్ వేసినా కానీ తింటుంటాయి అవి పెరుగుతూనే ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో కోళ్ళది కూడా ప్లాన్ ఉంది ఈ పౌల్ట్రీకి సంబంధించి ఒక కోడి తర్వాత కొన్ని పిల్లలు ఇవి తీసుకొచ్చి ఇక్కడనే ఇస్తే ఇక్కడనే ఉన్న వాటితోటి మేము
ఇక్కడనే పురుగులు ఉంటే అవి తినేస్తాయి, గింజలు ఉంటే అవి తినేస్తాయి, అవి తినుకుంటూ ఇక్కడనే బతుతాయి. ఎంతలాగో అవి మీద ఫ్రేమింగ్ చేస్తాం కాబట్టి ఆ ఫ్రేమింగ్ చేస్తే ఆ కోతుల నుంచి బెడద పోతుంది. నెక్స్ట్ ఇందులో ఇంకేమి వేసినా కానీ ఉంటాయి. ఈ అవకాశం ఇచ్చిన రైతునేస్తం మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఈ విషయాలలో మీకేమైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేయగలరు. నా ఫోన్ నంబర్ 9701412523. నా పేరు రమేష్. అన్ని విషయాలు చెప్పడానికి నేను ఎప్పటికీ రెడీగానే ఉంటాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు నేస్తంకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.